గతంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల స్వార్థం అనే దానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇందులో ఖచ్చితంగా మనం ఏ రోజు కూడా మనం గమనించాలి, ప్రజా వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో ఒక రోజున కాకపోతే ఒక రోజునైనా సరే మూతి పళ్ళు రాళ్ళ కింద పడతారు. మనం ఇవాళ రోజున చేసే ఉద్యమం ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇందులో విజయం వస్తుంది, కానీ కొంచెం టైం పడుతుంది. దేని మనం తెలంగాణ ఉద్యమాన్ని చూడలే, ఒక రోజున ఏది రాదు, వచ్చేంత వరకు కొంచెం ఓపిక్గా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కన్నా చాలా చిన్నదాన్ని నేను, కానీ నేను 5 నిమిషాలు ఇక్కడ నిలబడితేనే ఎండలు నిలబడితేనే నాకు కింద మీద అవుతున్నది. అదే పెద్ద పెద్ద వాళ్ళు 50 ఏళ్ళు 45 దాటిన వాళ్ళు కూడా ఇదే మండు టెండల 46 45 48 50 డిగ్రీల టెంపరేచర్లలో కూడా 8 నుంచి 10 గంటల పాటు బస్సులు నడుపుతున్నప్పుడు కూడా ఏ ఒక్క కంప్లైంట్ చేయకుండా ముందరికి వెళ్ళినటువంటి డ్రైవర్ అన్నలా సాక్షిగా విజయం ఖచ్చితంగా మనది. కొంచెం ఓపికతోటి కొంచెం సంయమనంతో మీరు ఉండాలి. ఇంకొక శ్రీనివాసరెడ్డిని మాత్రం కోల్పోయేటువంటి ఒక పరిస్థితి మనందరికీ రావద్దు, అంత ధైర్యం మనందరికీ ఎవరికీ లేదు అనేటువంటి ప్రతి ఒక్కరికి మనం విన్నవించుకోవాలి. మన తోటి కార్మికుడు పోయిండు అని అంటే మనం పోయినట్టే లెక్క. ఒక్కళ్ళం మనం కింద పడ్డా సరే కేసీఆర్ ఇంకొక మెట్టు ఎక్కుతాం, ఒక్కళ్ళం మనం ఒక్క అడుగు వెంట వేసినా సరే కేసీఆర్ ముందరికి. ఇవాటి రోజున కేసీఆర్ ముందరికి వెళ్ళాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముందరికి వెళ్ళాలన్నా అనేది మన చేతుల్లో ఉన్నది, మన చేతుల్లో ఉన్నది కాబట్టి మనము స్టీరింగ్లు చాలా కరెక్ట్ గా తిప్పగలిగే వాళ్ళం మనమే, ప్రజల్ని గమ్యస్థానానికి చేర్చగలిగే వాళ్ళం మనమే. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ఒక పర్ఫెక్ట్ గమ్యాన్ని చేర్చేటువంటి బాధ్యత మనందరి మీద వేసుకొని అందరం కలిసి కట్టుగా ముందరికెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ ఒకటే కోరుకుంటున్నాం, మళ్ళీ ఇంకొక శ్రీనివాసరెడ్డి ఎక్కడా తయారవకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది, మీ అందరితో పాటు ప్రతి ఒక్క తెలంగాణ వాది మీద ఉంది. నేను ఈ 10 రోజులలో ఆల్మోస్ట్ ప్రతి డిబేట్లో నేను చూసినా కూడా, నేను ప్రజలతో మాట్లాడినా కూడా ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేకత లేదండి. ప్రజలు మీతో కలిసే ఉన్నారు, ఎందుకంటే మనమే ప్రజలు. వాళ్ళు అక్కడ ప్రగతి భవన్లలో కూర్చున్నారు, మనం ఇవాళ ఇక్కడనే ఉన్నాం, నిన్న ఇక్కడనే ఉన్నాం, మొన్న ఇక్కడనే ఉన్నాం, రేపొద్దున మన ఉద్యోగం మనకు వచ్చినాక కూడా మనం ఇక్కడనే ఉంటాం, మనం ఎక్కడికి పోయేది లేదు. సో మనందరం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఏదైతే కలిసికట్టుగా ఇవాళ రోజున ఈ ఉద్యమం చేస్తున్నామో, సమ్మె ఏం పేర్లొద్దు దీనికి, ఉద్యమం చేస్తున్నామో, ఉద్యమం ఆఖరి వరకు మనందరం ఇట్లే కలిసికట్టుగా ఉండాలి. మీకు తోడుగా ప్రతి ఒక్క తెలంగాణ వాది మీతోనే ఉన్నారు. రాజకీయ పార్టీలు ఉన్నా లేకపోయినా సరే, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏం చేసినా సరే, ప్రజలు మాత్రం మీతోటే ఉన్నారనే విషయాన్ని మీరు చాలా గట్టిగా గమనించుకోవాలి. మీకు ఎప్పటికైనా ఏ విధమైనటువంటి సహాయం, మీకు సహాయం చేసేటువంటి స్థాయి మాకు లేకపోయినా సరే, ఖచ్చితంగా మీ వెన్నంటి మీ వెనకైతే ఉంటాం. మేడం ప్రెసిడెంట్ గారు.